హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వ్యూ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. యూట్యూబ్ అన్నది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంలో యూట్యూబర్స్ వాళ్ళు చిన్న చిన్న ఇసుకరేణువులని ఒడ్డున ఏరుకుంటున్నట్టుగా ఉన్న వాళ్ళే తప్ప ఎవ్వరూ పెద్దవాళ్ళు కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యూట్యూబ్ అనేది మహాసామ్రాజ్యం, అది మహాసముద్రం అది. అయితే ఎవరు వాక్చాతుర్యాన్ని బట్టి, ఎవరి కెపాసిటీని బట్టి, ఎవరి కాంటెంట్ని బట్టి, ఎవరి హావభావాలను బట్టి వాళ్ళు డెవలప్ అయిపోతుంటారు. వాళ్ళకి వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్లు కానీ, వాళ్ళని ఒకసారి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళు చూస్తుంటారు. అది చూడడం కోసం వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, మాట్లాడే విధానం గురించి కానివ్వండి, వాళ్ళు చెప్పే కాంటెంట్ గురించి కానివ్వండి, లేకుంటే వాళ్ళు తినే విధానం గురించి కానివ్వండి, వాళ్ళు బీద వల్ల ధనవంతులు అన్నది ఇవ్వరు చూడరు. వాళ్ళ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేస్తుంటే చూస్తూనే ఉంటారు అటువంటి వ్యూవర్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్లో ఇప్పుడు రెండు వర్గం విభజించబడ్డట్టుగా ఉన్నది. ఒక వర్గం వాళ్ళు ఏమైనా యూట్యూబ్ పెడితే వాళ్ళపైన మిగిలిన వర్గం వాళ్ళు కామెంట్ చేస్తున్నారు బ్యాడ్ కామెంట్స్, వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. ఈ విధంగా చేసి బ్యాడ్ కామెంట్స్ వీళ్ళతోటి ఒక ఇద్దరు యూట్యూబర్స్, నేను పేర్లు చెప్పను, నాకు తెలిసినంత వరకు ఒక ఇద్దరు యూట్యూబర్స్కి హై బీపీ అయిపోయి, కొంతమందికి లో బీపీ అయిపోయి, మొత్తం హెల్త్ అంతా అప్సెట్ అయిపోయి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి చావు బ్రతుకులు మధ్య నుంచి బయటకు వచ్చారు. ఎందుకు? బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నందుకే. అయితే ఇంకొక అమ్మాయి అయితే ఆత్మహత్య చేసిందంట. ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసిన అమ్మాయి గతంలో ఇంకా కూడా అన్నట్టుగా వేరే యూట్యూబర్ చెప్తున్నారు, మా అమ్మ పైన కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టింది అని చెప్తున్నారు. యూట్యూబ్లో చెప్పి, యూట్యూబ్లోనే ఏం చెప్తున్నారు మనకి, రెస్పెక్టబుల్గా కామెంట్స్ పెట్టాలి అని చెప్పేసి బాధపడే విధంగా పెట్టద్దు అని. బాధపడేటండి, వాళ్ళకి కాంటెంట్ మీద హక్కు ఉందండి. ఇది ఎందుకంటే, ఇది మామూలుగా పబ్లిక్ పరంగా చేసినాం కనుక, ఈ చేసినప్పుడు వాళ్ళ కాంటెంట్ పరంగా వాళ్ళు మంచో చెడో చెప్పే విధానాన్ని బట్టు ఏది నచ్చకపోతే అది పెట్టవచ్చు. కానీ బ్యాడ్ కామెంట్ చేసే హక్కు ఎవరికి లేదు. బ్యాడ్ కామెంట్ చేసి హక్కు, ఒకవేళ ఎవరికన్నా ఎవరిదైనా ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేటట్టుకున్నా, ఆత్మహత్య చేసుకున్నా, దానిని ప్రోత్సహించిన అట్లాంటివి అన్నప్పుడు అది అందరూ బాధపడాల్సిన విషయం అండి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. నా వాళ్ళని, నేను పలానా వాళ్ళు నన్ను ఈ విధంగా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కనుక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను లేదా ఆత్మహత్య ప్రయత్నం చేసినాను అని చెప్తే కూడా 307 కింద కేసు అవుతుంది. ఈ కేసులు ఇవన్నీ కూడా మనం పక్క పెడదాం కాసేపు. అయ్యో పాపం అని దయా, జాలి, సానుభూతి, సింపతి ఇవైతే ఉండాలండి. ఎందుకంటే మనం మనుషులైనప్పుడు ఇవి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, ఖచ్చితంగా ఉండాలి అని అన్నప్పుడు ఇటువంటి బ్యాడ్ కామెంట్స్ చేస్తే, ఇప్పుడు ఒక వర్గం వాళ్ళు ఇంకొక వర్గం వాళ్ళు పెట్టిన వెంటనే దాంట్లో దూరేసి పెట్టేస్తున్నారు, పెట్టేసి బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు చూసారు, ఇది ఏమన్నా కురుక్షేత్ర సంగ్రామం అండి, ఇది కాదు కదా, కురుక్షేత్ర యుద్ధం కాదు కదా, మనమేమి రాజ్యం కోసం పోరాడడం లేదు కదా. అందులో ఎవరు సబ్స్క్రైబర్లు వాళ్ళకే ఉన్నారు, ఎవరు వ్యూవర్స్ వాళ్ళకే ఉన్నారు, ఎవరిని లైక్ చేసిన వాళ్ళకు ఉన్నారు. ఒక్కొక్క వ్యూవర్స్, చాలామంది వ్యూవర్స్ ఎట్లున్నారంటే, ఏం నచ్చింది వాళ్ళు చూస్తుంటారు. అందరూ అన్నీ చూడాల్సిన పని లేదు, కేవలం వండుకొని తినేటోళ్ళను కూడా చూస్తున్నారు కదా. ఏమి లేదు, మేము ఇట్లా చేసినామో, మేము అట్లా చేసినామో, చిన్న చిన్న కూడా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ దేనికైనా వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. వాళ్ళు పెట్టే వీడియోస్లో కాంటెంట్ ఏమి లేకపోయినా, అటువంటి ఎవరికి సమాజానికి ఉపయోగపడకపోయినా కానీ లైక్ చేస్తున్నారు. లైక్ చేసేసి చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వస్తున్నాయి. కొంత కొంతమంది ఏమి లేదు, కేవలం ఇంత పెద్ద పెద్ద ప్లేట్లలో పెట్టుకొని తినడమే, ఇక్కడ ఇంత అన్నం పెట్టుకొని ఇక్కడ ఇంత పెట్టుకుని తినడమే, దానికోసం కూడా తయారు చేసుకోవడం తినడం అంతే. ఇంకా కొంతమంది ఏమిట్లకేం లేదు, పిల్లలందరూ ముందు పెట్టుకొని ఏదన్నా వంట అవి చేసి వాళ్ళంతా కలిసి తినడమే, లేకుంటే ఇంకేదో చేయడమే తప్ప, ఏమి వాళ్ళు చేసే డైలీ వర్క్ని మాత్రమే పెడుతున్నారు. అయినా కానీ వ్యూవర్స్ చూస్తున్నారు. ఇంతమంది ఎవరి ఛానల్కి వాళ్ళు ఆదరిస్తానికి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వాళ్ళని ఆదరించి ఎంకరేజ్ చేస్తున్నందుకు
వీళ్ళు వీళ్ళు ఎందుకు మాటలు అనుకోవాలండి? బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి? బ్యాడ్ కామెంట్స్ అంటే ఎంత వల్గర్గా అంటే అంత వల్గర్గా, అంత అవసరం ఏముంది? ఒకరు సామ్రాజ్యం ఒకరు తీసుకున్నది లేదు, ఒకరు డబ్బు ఒకరు లాక్కున్నది లేదు. మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళామనుకోండి, వెళితే ఏమంటారు? నా దగ్గర రా, నా దగ్గర రా, నా దగ్గర రండి రండి రండి, టమాటాలు ఇస్తా, వంకాయలు ఇస్తా, బెండకాయలు ఇస్తా అని పిలుస్తూ ఉంటారు. వేరే వాళ్ళతోటి బేరం చేస్తున్నా, వాళ్ళ దగ్గర కొంటున్నా కూడా అట్లా పిలుస్తుంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకోరు. కానీ వాళ్ళ దగ్గర పోయినప్పుడు వీళ్ళు కొట్లాడే పిలుస్తారు. కానీ ఇక్కడ మనది అట్లా కాదు కదండి, మనది అట్లా కాదు కదా. ఎవరిది వాళ్ళక ఉన్నది, ఎవరు నచ్చితే వాళ్ళు వాళ్ళు చూస్తుంటారు, నచ్చకపోతే ఊరుకుంటారు. కామెంట్ పెట్టినప్పుడు దయచేసి వాళ్ళెవరో కామెంట్ పెట్టినారు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసిందని ఒక వీడియోలో చూసినానండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని. అయితే ఆ అమ్మాయి కూడా వేరే వాళ్ళ వీడియోలలో వెళ్ళి బ్యాడ్ కామెంట్ పెట్టిందని నాకు తర్వాత తెలిసింది. ఎందుకు అని అడిగి నేను ఎంక్వైరీ చేస్తే, అసలు ఒకరి దాంట్లో ఒకరు బ్యాడ్ కామెంట్ పెట్టుకునే అవసరం ఏముందండి? లేదు కదా. నచ్చితే నేను ముందే మొన్న వీడియోలో కూడా చెప్పాను, ఎవరైనా వ్యూవర్స్ సబ్స్క్రైబర్సే ఫైనల్ అథారిటీ యూట్యూబ్కి. ఎందుకంటే మీరు చూస్తేనే మాకు వ్యూస్ పెరుగుతాయి, మాకు వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్లు పెరుగుతేనే మాకు బాగుంటుంది. అంతేకాని మేమే ఒకరినొకరు కాలు పట్టుకుని లాక్కునేది కాదు కదండి ఇదేమి. అట్లా చేయడం అనేది నిజంగా తప్పండి. అసలు ఎవరైనా కామెంట్లు పెట్టద్దు. ఇప్పుడు ఒక్కటే బ్యాడ్ కామెంట్ అంటే మీరు అన్ని చూస్తూనే ఉంటారు చాలా మటుకి. ఇంకా కొంతమంది వాళ్ళ వ్యూవర్స్ కూడా అబ్బా అన్న ఏమన్నావు అన్న ఏమన్నావు అని అట్లాంటివి దయచేసి ఎంకరేజ్ చేయదండి. ఎందుకంటే మనము ఏ ఒక వ్యక్తికి ప్రాణం పోసే స్థితిలో లేము, ఒక వ్యక్తికి వాళ్ళ కుటుంబాన్ని పోషించే స్థితిలో మనం లేము. ప్రాణము పోయలేము, వాళ్ళ కుటుంబాన్ని పోషించలేము. వాళ్ళకి మనైతే కనీసము చట్టరీత్యా శిక్షలు పడడం అన్నది పక్క పెడితే, మనము మామూలుగా కర్మసిద్ధాంతం నమ్ముతాం కదా, ఎవరిదైనా ఉసురు తగిలి పిల్లడ తగులుతుంది అన్నదైతే మీరు నమ్ముతారా లేదా? ఎందుకంటే మన హిందూసం హిందువులం కదా. అటువంటప్పుడు దాని పరంగా మనము ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలకి మొత్తం రాకుండా ఉండడం కోసమని, దాని ఎఫెక్ట్ మనకి మన కుటుంబానికి సోకకుండా ఉండడం కోసమని, కుటుంబం బాగుండడం కోసమైనా ఇటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయొద్దండి. దయచేసి నెగిటివ్ కామెంట్ చేసి వాళ్ళు బాధపడితే మీకేమొస్తుంది? వాళ్ళు ఏడిస్తే మీకేమొస్తుంది? వాళ్ళ ఆత్మహత్య చేసి వాళ్ళని వాళ్ళు నన్ను ఈ విధంగా ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తే అది మీకు ఎవిడెన్స్ సఫిషియెంట్గా సరిపోతుందండి. 509 ప్రకారంగా లేకుంటే ఇంకా రకరకాల కేసులు 307 దాని ప్రకారంగా ఆత్మహత్య ప్రోత్సహించినందుకు ఈ విధంగా ఇవన్నీ చట్టాలు ఇవన్నీ కదండి. మీ అంతరాత్మ మీద మీరే చేయి వేసుకొని మీరు అనుకోండి. ఏమి నేను వాళ్ళని ఎందుకు అనాలి నేను అన్నది ఒకటి మనం ఆలోచిస్తే తప్ప, ఈ యూట్యూబ్ వ్యవస్థ ఇరువర్గాలు అనేది కౌరవ పాండవుల్లాగా కొట్లాట అన్నది ఇది ఆగిపోతేనే బాగుంటుందండి. ఆగకపోతే ఇంకెంతమంది మానసిక వేదన గురి అవుతారో, ఎంతమంది తిట్టుకుంటుంటారో, ఇంతమంది ఎంత కక్షలు పెంచుకుంటుంటారో. ఇంత కక్షలు పెంచుకోవడానికి ఇదేనా మాఫియా గ్యాంగ్ కాదు మనదేమి, మనదేమి సామ్రాజ్య విస్తరణ కాదు, మనది ఏమీ కాదు. ఎవరు సబ్స్క్రైబర్లు వాళ్ళకు ఉన్నారు, ఎవరు వ్యూవర్స్ వాళ్ళకు ఉన్నారు, ఎవరు మైండ్ సెట్ వాళ్ళకున్నది, మళ్ళీ ఎవరి కాంటెంట్ వాళ్ళకున్నది. అటువంటప్పుడు ఎందుకండి ఒకరినొకరు బాధ పెట్టుకోవడం? వాణిశ్రీలాగా చీర కట్టింది అమ్మాయి అంటే ఎంత సంతోషపడతారు, జయమాలిలాగా కట్టిందంటే ఎంత బాధపడతారు, మీరు ఒక్కసారి ఊహించండి. అటువంటి మాత్రం దయచేసి చేయొద్దండి. అటువంటి చేసిన వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. ఏదేమైనా ఇటు ఉసురు తగలడమా లేక చట్ట కేసులు అవ్వడమా ఇదంతా ఉంటుందండి, ఇవన్నీ కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. ఒకరి దాంట్లో ఒకరు కామెంట్ చేసుకుంటూ ఒకరి దాంట్లో ఒకటి బ్యాడ్ కామెంట్ చేయొచ్చండి. కామెంట్ చేసి మంచి చెడులు, ఇది బాగుంది బాగలేదు అనేది కామెంట్ పెట్టచ్చు. మన హక్కు అది. ఈ కాంటెంట్ బాగుంది, ఇది బాగలేదు, మీ వాయిస్ లో ఉంది, లేకుంటే ఈ కాంటెంట్ ఇంకోటి ఇట్లా రకరకాల పెట్టవచ్చు. దాన్ని తప్పేం లేదు, అది మీకు అధికారం, మీ అథెంటిక్ అది. కాకపోతే బ్యాడ్ కామెంట్స్ పెట్టి బాధ పెట్టే అధికారం మీ ఎవరికి లేదు. ఎవరిని ఎవరు బాధ పెట్టుకునే అవసరం కానీ అధికారం కానీ మీకు లేదు, ఎవరికి లేదు. ఇక్కడ నుండైనా ఎవరు ఒకరినొకరు అనుకోకుండా ఉంటారని కోరుకుంటుండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యూ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.